ఈ కొడాలి నాని అనే అతను ప్రతిసారి ఒక ఎలక్షన్ కి సంబంధించినటువంటి సమస్య వస్తే ఇతను లోడేసుకొని ముందుకు వస్తాడు ఈ సమస్యని డైవర్ట్ చేయడానికి. అమరావతి సమస్య వస్తే ఆ సమస్యను డైవర్ట్ చేయడం కోసం ఏదో పిచ్చి వాగుళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. మాటకు ముందొస్తే చిన్న పెద్ద లేకుండా, గురువు దైవం లేకుండా, సంస్కారం లేకుండా, సంస్కారహీనుడిగా పంది కంటే బొడుల పడుకొని టోర్లే పంది కంటే హీనంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇమీడియట్ గా హెల్త్ ఎమర్జెన్సీ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం సక్రంగా అందించండి, దానికి కారణం ఏమిటో కనుగొనండి, వాటర్ లో ఏమైనా కలుషితం ఉందా లేదా వాతావరణంలో కలుషితం ఉందా, అక్కడ ఏం జరుగుతుందని కనుక్కోమని చెబితే ఈ పనికి మాలిన యదవకి బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన డ్రైనేజీ, ఆయన హైదరాబాద్ డ్రైనేజీలో ఉన్నాడు, ప్రజలు డ్రైనేజీలో పడేసారని మాట్లాడతారా? అసలు డ్రైనేజీ వ్యవస్థ మొత్తానికి కారణం నువ్వే. డ్రైనేజీ వ్యవస్థ నీ శరీరం, డ్రైనేజీ వ్యవస్థ నీ శరీరం, నీ నరనరాన మురికి కోపం అపరిశుద్ధం మొత్తం కూడా నీ నరనరాన ఎక్కింది. మనిషి రక్తంలో, మనిషి శరీరంలో రక్తం కనుక ఉంటే మాటలు సక్రంగా వస్తాయి. మనిషి శరీరంలో మలినం ఉంటే నీలాంటి బూతులు వస్తాయి. నీ శరీరంలో మలినం ఉంది, నీ శరీరంలో మొత్తం డ్రైనేజీ వ్యవస్థ మొత్తం నీ శరీరంలో ఉంది. అందుకనే నీ నోట్లో డ్రైనేజీ కాలంలో ఏమైతే ఉంటాయో అపరిశుద్ధం, మలినం, సచ్చినటువంటి కప్పలు, సచ్చినటువంటి ఇడుకులు, గబ్బు కొట్టేటువంటి పరిస్థితి ఎట్లా ఉందో నీ నోట్లో నుంచి అలాంటి పరిభాష వస్తా ఉంది. ఏం చేయదలుచుకున్నావు నా నీవు? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా? కేవలం నీకు మంత్రి పదవి ఇస్తే, అనర్హుడైనటువంటి నీకు మంత్రి పదవి ఇస్తే దాన్ని నువ్వు కాపాడుకోవటం కోసం నువ్వు ప్రతిసారి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటావా? ఏ ఊర్లో ప్రజలందరూ కూడా అల్లర్తో ఉన్నారు. ప్రజలకి ఎటువంటి రోగం వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి, డాక్టర్లకి అర్థం కానటువంటి పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది. మీ మంత్రి, మీ ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గం స్వయాన సిగ్గుండక్కర్లేదా? స్వయాన మీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వరదలు వచ్చిపోతా ఉంటే అక్కడ పట్టించుకోవడానికి అవకాశం ఉండదు. స్వయాన మీ ఎంపీ ఉన్నటువంటి నియోజకవర్గంలో, అక్కడ మీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో రాజధాని ఉంటుంది, దాని గురించి మాట్లాడరు. నువ్వు మాటకు ముందొస్తే వ్యవస్థల్ని నాశనం చేయడానికి కప్పుడు వేసుకొని, డ్రైనేజీ వేసుకొని, డ్రైనేజీ వ్యవస్థ మొత్తం నీ బాడీలో పెట్టుకొని బయటకు వచ్చేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు కనపడతావు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు, నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మీ ముగ్గురు నానీలు ఏ గోలుగాయలాడుకుంటున్నారా? ఈ రాష్ట్రం అంటే నానీలు అంటే చిన్న పేరు పెట్టుకునేటువంటి చిన్న బాలులు కాదు మీరు. ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, మీరు మంత్రులు. నాని అనే పేరు ఉన్నటువంటి మీ ముగ్గురు చిన్న బాలులు కాదు, మీరు మంత్రులు స్వయాన బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతగా ఉండాల్సినటువంటి వాళ్ళు. మీ ముఖ్యమంత్రి ఎక్కడో ఆ రోజు కోడికత్తి డ్రామా మొదలు పెట్టాడు. కోడికత్తి డ్రామా మొదలు పెట్టి ఆ కోడికత్తి పొడిచినాడు, ఎక్కడున్నాడో తెలియదు, ఆ కేసేమైందో తెలియదు. ముఖ్యమంత్రి అనేటం కోసం ఆ రోజు అలాంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి మొన్న మీ పేరు నాని ఒక టాపీ డ్రామా ఒకటి ఆడాడు. అక్కడ ఉన్నటువంటి కొంగు రవీంద్ర గారి మీద ఇట్టుంది పెట్టడం కోసం ఒక టాపీ డ్రామా అని కోడికత్తి డ్రామా కంటే బ్రహ్మాండంగా రక్తి కట్టించినటువంటి పరిస్థితి ఆడున్నటువంటి పేరు నాని కనపడతా ఉంది. ఈ రోజు ఆళ్ళ నాని అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి. ఆయన నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక నీరు మొత్తం కూడా కలుషితమని వాతావరణ పరిస్థితి అర్థం కాక అక్కడ ప్రజలందరూ కూడా బలవంటూ ఏడుస్తా ఉన్నారు, ఆవేదన గురవుతా ఉన్నారు. తల్లికి బిడ్డ, బిడ్డకి తల్లి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాంతులు అవుతా ఉన్నాయి, ఫిట్స్ వస్తా ఉన్నాయి. డాక్టర్లు ఏ వైద్యం అందించాలో అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధతో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి అల్లాడుతూ ఉన్నారు. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా డ్రైనేజీ వ్యవస్థ మొత్తాన్ని కూడా బాడీలో పెట్టుకొని, మొత్తం డ్రైనేజీ వ్యవస్థ ఉంది నీ బాడీలో. నీ నరాల్లో మలినం ప్రవహిస్తా ఉంది, నీ నరాల్లో రక్తం ప్రవహించట్లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పీలుస్తూ ఉంటాం, డ్రైనేజీలకు కప్పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. డ్రైనేజీలకు కప్పెట్టాల్సింది ఎవరిని? మీ ప్రభుత్వాన్ని కదా. డ్రైనేజీ లాంటి పరిపాలని రాష్ట్రంలో నడుపుతుంది ఎవరు? మీ ముఖ్యమంత్రి కదా, మీ మంత్రులు కదా. మీ ఇప్పటి వరకు ఆళ్ళ నాని అనే అతను వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఈ రాష్ట్ర ప్రజలు మామూలు డ్రైనేజ్ లో కాదు మిమ్మల్ని తొక్కుతారు,
మలినం, అశుద్ధం, పెట్టం ఉన్నటువంటి మలినంలో మిమ్మల్ని అందరూ కూడా తొక్కుతారు. అది గుర్తు పెట్టుకోండి. నీకు ఒక పరిపాటి అయిపోయింది. ఏమనుకుంటున్నావు? నీకు ఒక పరిపాటి. రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తుల్ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఒక డాక్టర్ అర్పణ చేస్తూ ఉంటావు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాధల్ని, కష్టాన్ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఒక డాక్టర్ అర్పణ చేస్తూ ఉంటావు. రాష్ట్రంలో రైతులకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే, ఎవరైనా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఒక డాక్టర్ అర్పణ చేస్తూ ఉంటావు. సిగ్గు లేదా? లచ్చలేదా? నీకు మనిషిగా నువ్వు ప్రజలు ఇక్కడ ఆవేదన చెప్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఒక పక్క రైతులు ఆవేదన చెంది ఎవరుస్తా పంట పొలాలు మునిగి అక్కడ గిట్టుబాటు ధరలేక పంట చేల ఉండి మొలకెత్తిపోయి ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం పిచ్చి కొత్తలకు వస్తావు. ఈరోజు ఏలూరులో ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే, ఎవరు బ్రతుకుతారో ఎవరు చేస్తారో అర్థం కాకుండా ఉంటే డ్రైనేజ్ అని కొత్త ఇది తీసుకొని వస్తా ఉంటావు. సిగ్గు లజ్జ లేకుండా నువ్వు అసలు మనిషి పుట్టక పుట్టావా లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించండి. 20 151 సీట్లు ఉంటే ఏంటి? 151 సీట్లు ఉంటే ప్రజాస్వామ్యం లేదా? 151 సీట్లు ఉంటే రాజ్యాంగ వ్యవస్థలు మీకు పనిచేయవా? 151 సీట్లు ఉంటే సంస్కారం అవసరం లేదా? 151 సీట్లు ఉంటే సంస్కృతి అవసరం లేదా? 151 సీట్లు ఉంటే చిన్న పెద్ద అవసరం లేదా? 151 సీట్లు ఉంటే నిరంతరం రాజకీయమేనా? చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంతకు ఇంత నువ్వు ఖచ్చితంగా ఎంతకు ఇంత నువ్వు అనుభవించే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కొడాలి నాని, ఈ పేరు నాని, ఈ అల్లనాని లాంటి ఈ గోలుగాయలు ఆడుకునేటువంటి వాళ్ళు, గోలుగాయలు ఆడుకోవటం వయసులు ఇచ్చే వాళ్ళు చిన్న వాళ్ళని కాదు. రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఇల్లు కుయుక్తులు అన్ని, కుతంత్రాలు అన్ని రాజకీయాలతోటి రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఏ ఊర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. నీతి నిజాయితీ ఉంటే అలా నాని రాజీనామా చేయాలి. నాకు చేత కాలేదు ఈ శాఖని నిర్వర్తించడం, నాకు చేత కాలేదని చెప్పేసి రాజీనామా చేయాలి. ఎవడు కూడా రాజీనామా చేస్తే దమ్ము లేదు మీకు. ఒక పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంతులు దూసేస్తా ఉంటాడు. నువ్వు దానికి బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధైర్యంగా ముందుకు రావాలి. లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి విలంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే, సాక్షాత్తు హిందూ దేవుళ్ళ ప్రతిమలు పోతూ ఉంటే బాధ్యత వహించడానికి ధైర్యం లేదు. ఈరోజు అలా నాని ఆరోగ్యం, రాష్ట్రంలో ఆరోగ్యం క్షీణించి ప్రజలు అల్లాడుతూ ఉంటే, ఏదూరు మొత్తం కూడా తల్లడిల్లిపోతూ ఉంటే, తల్లులు ఆవేదన గురవుతూ ఉంటే బాధ్యత వహించాలి. నీతివంతులు అయితే బాధ్యత వహించాలి, ధైర్యం ఉన్నవాడైతే బాధ్యత వహించాలి, చేతగాడు వాడైతే వదిలి వెళ్ళిపోవాలి. అంతేగాని పనికి మాలిన వ్యవహారాలు, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ కాదు. ఇదే డ్రైనేజ్ లో నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఎంత లోతులు కూర్చోబెడతారో, అగాధంలో కూర్చోబెట్టే రోజు నీకు కరోనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అని ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నీ పద్ధతి మానుకో. డ్రైనేజ్ వ్యవస్థకి ప్రతి రూపం నువ్వు, నీ బాడీలో ఉన్నటువంటి ప్రతిది కూడా డ్రైనేజ్ వ్యవస్థ. నీ నోరు నాలా లాంటిది, గబ్బు నోరు. జాగ్రత్తగా ఉండు.